अरे बंगार राजुगा आलरेडी प्रूव चेसुकुन्नारु सो नाग चैतन्य की पक्न आयन की एंतर की कैरियर की उपयोगपड़ी नाग चैतन्य इप्पटिवरकु नेटिव अटे नेटिव फिल्म चेयलेदंडि इप्पुडु नाकु ఒక ప్రెసిడెంట్ గారు పెళ్ళాం ఒక జానకిరాముడు నాకు ఎట్లా హెల్ప్ అయ్యాయో ఆ సినిమాలు ప్రెసిడెంట్ గారు పెళ్ళాం కానీ నాగ చైతన్యకి తన కెరీర్లో దిస్ ఇస్ ద ఫస్ట్ ఒక నేటివ్ ఫిలిం ఆ రూరల్ ఏరియా ఫిలిము ఆ రూరల్ ఏరియాలో తిరగడం అటువంటి ఫిలిం అందుకని అది బాగా హెల్ప్ అవుతుంది తన కెరీర్కి కాదు తన యాక్టింగ్కి డెఫినెట్గా అని నా ఉద్దేశం సార్ సార్ కళ్యాణ్ గారు మీకే బంగార రాజులో నాగార్జున గారితో అంటే రొమాన్స్ కొద్ది ఎక్కువ చూపించారు మంచిగా సో ఇందులో నాగార్జున గారు ఎక్కువ చేస్తారా లేకపోతే చైతన్య గారు ఎక్కువ చేస్తారా సినిమాలో రొమాన్సే కాదు యాక్షన్ కానీ ఎమోషన్స్ కానీ రెండు క్యారెక్టర్లు ఈక్వల్గా ఉంటాయి అంటే ఒకరిది గెస్ట్ క్యారెక్టర్ ఫస్ట్ కొంతమంది కొన్ని న్యూస్ ఐటమ్స్లో చూశాను చైతన్యది గెస్ట్ క్యారెక్టర్ని అలా ఏం లేదు ఇద్దరు ఈక్వల్గా ఉంటారు 100% ప్రతి ఎమోషన్ ఇద్దరు ఈక్వల్గా ఉంటారు కామెడీ నుంచి రొమాన్స్ ఫైట్స్ అన్నీ ఈక్వల్గా ఉంటారు సార్ నాగార్జున గారు శ్యామ్ సింగ్ రాయ్ ఈ రెండింగ్తో హిట్ కొట్టారు ఇప్పుడు బంగారాజుతో మళ్ళీ రాబోతున్నారు ఎలా అనిపిస్తుంది అసలు మీకు చాలా బాగుందండి ఎందుకంటే బంగారాజు అయితే పండగ లాంటి సినిమా పండగకి తీసిన సినిమా కరెక్ట్గా జాన్ 14 సంక్రాంతికే వస్తుంది ఆడియన్స్ డెఫినెట్గా వచ్చి మళ్ళీ ప్రేమిస్తారని నేను కోరుకుంటున్నాను అని నమ్ముతున్నాను సార్ నాగార్జున గారు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికొచ్చి 100% ఆక్యుపెన్సీ ఉందండి సో ఒకవేళ 14th వరకు 50% ఆక్యుపెన్సీ కానీ నైట్ కర్ఫ్యూలు కానీ ఇట్లాంటి పెడితే ముందుకు వస్తారా లేకపోతే రిలీజ్ పోస్ట్ ఏం ఆలోచించలేదండి యాజ్ ఇట్ కమ్స్ ఎవ్రీ డేస్ చేంజింగ్ ప్రతిరోజు చేంజ్ అవుతుంది సో ఫస్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేద్దాము లెటస్ సి ఇప్పుడే లేనిపోయి ఇప్పుడే నేను ఒక నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోతే సినిమాలు చేయలేమండి నెగిటివ్ ఎప్పుడు నేను పాజిటివ్గా ముందుకెళ్ళాలి పాజిటివ్గా చేద్దాము ఇదే దీంతో వెళ్తాను అండ్ దాని తర్వాత ఆయన చూసుకుంటారు నాగార్జున గారు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నాగచైతన్యకు మీరిచ్చిన సలహాలేంటి నాగచైతన్య మీకు ఇచ్చిన సలహాలేంటి నాకు వాడేమీ సలహాలు ఇవ్వలేదు అది అట్లా ఏం లేదండి కళ్యాణ్ చూసుకునేవాడు ఏం లేవు కదా ఏం లేదు బికాస్ ఆ ఈస్ట్ ఆ యాస కూడా కళ్యాణే చూసుకునేవాడు ఎందుకంటే తన దగ్గరే నేను మాట్లాడేవాడు నేర్చుకునే డాన్స్ల విషయంలో ఏమన్నా చిట్కాలు చెప్పారు సార్ అంటే వాళ్ళే చెప్తున్నారండి నాకు నేను చెప్పేది ఏంటి ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ ఎలాగో సేమ్ బ్లడ్ లైన్ కాబట్టి చిన్న బంగారరాజు క్యారెక్టర్ పెద్ద బంగారరాజు క్యారెక్టర్ని ఇమిటేట్ చేసే విధంగా ఉంటుందా లేదంటే డిఫరెంట్గా ఉంటుందా తన స్టైల్లో తను చేశాడు నా స్టైల్లో నేను చేశాను ఎప్పుడు ఎప్పుడు మా ఇద్దరి మధ్యన అటువంటి ప్రాబ్లం లేదు తను ఏదో నన్ను ఇమిటేట్ చేసి చేసేది చూస్తాకేమన్నా నాకు నాలాగా కొంచెం ఉంటాడేమో బట్ తన స్టైల్లో తను చేశాడు అని చాలా బాగా చేశాడు